బాబు ఆ బాబు పాస్ పోయిపోయాడు, ఏడుస్తున్నాం కూర్చోండి, హాస్పిటల్ పాస్ పోయలేదు, హాస్పిటల్ తీసుకున్నా ఎటు పోయినా కానీ వాడు పాస్ పోయట్లేదంటే ఆశీర్వాదం నోట్లో వేసి గట్టించేసరికి వాడు పాస్ పోసాడంట. నాడి వాళ్ళను వింటున్నారా అని ఈ మాట చెప్పినప్పుడు నేను ప్రేయర్ ఆయిల్ ఇచ్చి మీరు ఇంట్లో గదిలో పడుకునే మంచం మీద ప్రేయర్ ఆయిల్ ఉప్పునీళ్ళు కలిపించాలండి అన్నాను. చల్లగానే తన భార్య మరి ఈ వారం కూడా వచ్చేస్తుందంట. చెప్పటి కూడా దేవునికి వీళ్ళ అమ్మాయికి జ్వరం అయితే తగ్గిపోతే సాక్ష్యం చెప్తానండి, తగ్గిపోయింది, దేవునికి ఇస్తాను. ఆమెన్. ప్రభు నామం స్తోత్రంలో నేను అయ్యగారు ప్రార్థన వలన నాకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఒక డ్రైవర్ జాబ్ దొరికిందమ్మా. కానీ అక్కడ డ్రైవింగ్ చేస్తుంటే సీనియర్ ఆఫీసర్లు కూడా చార్లెస్ గారు మీ అంత సీనియర్ గారు మంచిగా మాకు దొరికినందుకు కోటాల కోట్ల స్తుతులు స్తోత్రాలు చూపిస్తున్నాను అన్నారు. కానీ ఎంత స్పీడ్ పోయినా ఎంత స్లో పోయినా నీ లిమిట్స్ దాటి నువ్వు పోవు. అంటే రన్నింగ్లో కూడా నువ్వు దేవుణ్ణి ధ్యానించుకుంటున్నావు, నీ ప్రేరణ బాట అక్కడ ఎందుకు పెట్టావు అన్నారు. అయ్యా నేను డ్రైవింగ్ చేయట్లేదు, ఎస్ఐఏ డ్రైవింగ్ చేస్తున్నారు, నేను నిమిత్తం మాత్రం నేను నా ప్రేరణలే నాకు డ్రైవింగ్ చేస్తుంది అని చెప్పారు. అని కొంచెం దూరం ఇక్కడ మా బస్ స్టాండ్ నుంచి కొంచెం దూరం పోయిన తర్వాత ఒకలాగా అడ్డంగా వచ్చేసాడు. దేవా నువ్వే కాపాడాలన్న లెఫ్ట్ సైడ్ బుక్ చేసినాం, ఆ పక్కన ఒక కారు ఉంది, ఆ కారు అతను చిన్న కారు అతను వస్తున్నాడు మార్జిన్ ఇవ్వాలని చెప్పి అతను మార్జిన్ ఇచ్చేసాడు. నేను ప్రతిక్షేమంగా బయటకు చేరాను. లేకపోతే ఇద్దరం బాగా దెబ్బతిన్నవాడు, రెండు కారులు దెబ్బతిన్నాయి. కానీ దేవుడి వలన దేవుడే అతను పక్కన పంపించి నన్ను క్షేమంగా అవతల చేర్చాడు. ముందు వేరే వాళ్ళ డ్యూటీలో చేరారు, వాళ్ళు ఆదివారం పూట కూడా మాకు డ్యూటీ చేయాలన్నారు. అయితే ఆదివారం చేయాలి కాబట్టి నేను డ్యూటీ కూడా ఏముందని వాళ్ళని వదిలేసుకున్నాడు. వదిలేసుకున్న తర్వాత ఇప్పుడు ఆదివారం సెలవిచ్చే మంచి ఆఫీసర్ల దగ్గర కార్ డ్యూటీ వచ్చినందుకు దేవునికి స్తోత్రం. దేవుని పక్షంగా ఉన్న వాళ్ళని దేవుడు చేయి వదలడు. తగ్గితే తెచ్చిన సాక్ష్యం చెప్తాను, అట్లాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, మందులు వాడితే తగ్గింది, చేసి మేము ఆమెకి దేవుడు జ్వరాన్ని తగ్గిస్తాను భర్త గారికి. ఆమె ఆమె తగ్గిందా చెప్పమా. మూడు సంవత్సరాల నుంచి కూడా చెప్పింది ఎక్కడ కూడా తిరుగుతున్నాను పాపం చేస్తున్నారు, మూడు మాటలు మోసించి పాపం చేసుకున్నా కూడా మాలో ఒక ఇద్దరు మంత్రి నేర్పించింది. ఇక ఎంత బాధిస్తుందో ఇంట్లో మనకి అన్నో నిన్నట్లేదు, అసలు కూర్చోనిట్లేదు, లెవెల్ కాలు పట్టేసి ప్రభువా నాయన ఈ సంఘంలో నేను దిగు చేస్తున్నాను. ఓ తండ్రి నేను దగ్గరగా రెండు రోజులు మొన్నటి వారం వచ్చాను, నా చర్చ అంత జరగలేదు, తిరిగి బాధ్యత దగ్గర అమ్మ పదనాలు పాటలు రామాయణం తీసుకొచ్చాను. ఆ రోజు ఇక్కడ ఈ బాధలు వేసుకుంటే లేకపోయిన వెంటనే నాలో మొత్తం స్వస్థపరిచి దేవుడికి నామం చెల్లి సాక్షి దేవుడు. ఆరు సైతాల మంచం చుట్టూరు అమ్మాయి చుట్టూరు ఎప్పుడు తిరుగుతూ కాళ్ళు ఒళ్ళు నొప్పులతో బాగా పీడిస్తాయంట. చాలా చోట్ల చర్చిలకు వెళ్ళాను పోలేను, మొన్న ఆదివారం ఇక్కడికి వచ్చాను, నాలో ఉన్న దయ్యాలన్నీ పోయినాయి, నాకు ఇప్పుడు బాగుందని తల్లి సాక్ష్యం ఇచ్చారు అన్నబడి దేవుని స్తోత్రం చెబుతూ హల్లెలూయా.